బాలీవుడ్ స్టార్ హీరో టామ్ కు మన లోకనాయుడు కమల్ హాసన్ కు సంబంధం ఏమిటనే డౌట్ వచ్చిందా విషయం వింటే ఆశ్చర్యం కలగకమానదు అదేంటో చూద్దాం వచ్చే నెల మూడున విక్రమ్ కాబోతున్న సంగతి ఇందులో ఫాసిల్ పాటు గెస్ట్ సూర్య నటించడంతో అంచనాలు మామూలుగా లేవు విజయ్ తో మాస్టర్ తీసి కమర్షియల్ వింగ్ లోకి వచ్చేసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ కు తెలుగు బిజినెస్ క్రేజీగా జరుగుతోంది ఎనిమిది కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్మారని ట్రెడ్ రిపోర్ట్ కమల్ హాసన్ మార్కెట్ కి ఇక్కడిది పెద్ద మొత్తమే సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఇదే విక్రమ్ తో కమల్ హాసన్ ఓ మూవీ చేశారు సత్యరాజ్ విలన్ కాగా షోలే అంజద్ ఖాన్ ఓ ముఖ్యమైన పాత్ర చేశారు బెస్ట్ లో ఇది ఒకటి అప్పట్లో ఇది పెద్ద హిట్ స్పై ఏజెంట్ గా కమల్ హాసన్ విన్యాసాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి ఏజెంట్ విక్రమ్ జీరో జీరో సెవెన్ పేరుతో డబ్బింగ్ చేస్తే ఇక్కడ బాగానే ఆడింది ఇక టామ్ క్రూస్ సంగతి చూద్దాం ఇతని లేటెస్ట్ మూవీ టాప్ గన్ మవేరిక్ ఈ ఇరవై ఆరున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ హీరో కావడంతో హైప్ ఓ రేంజ్లో ఉంది ఈ టామ్ క్రూజ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టాప్ గన్ చేశారు అప్పటిదాకా ఓ మోస్తార్ ఇమేజ్ ఉన్న ఇతగాడికి ఈ సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చేసింది అక్కడి నుంచి వెనదిరగాల్సిన అవసరం పడలేదు కట్ చేస్తే ఇప్పుడు ఈ ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఆ టాప్ గన్ కొనసాగింపు చేయడం విశేషం కమల్ హాసన్ టాం క్రూజ్లకు సారూప్యత ఇక్కడే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ టాప్ గన్లు చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఇవే టైటిల్ ని రిపీట్ చేస్తూ ఒకే ఏడాది కేవలం వారం రోజుల గ్యాప్ లో రావడం విశేషం సోషల్ మీడియాలో దీని గురించి ఫ్యాన్ చేస్తున్న ట్రెండింగ్ జోరుగా ఉంది యాదృచ్ఛికంగా జరిగిందే అయినా ఆసక్తికరంగా అనిపించే సంఘటన ఇదే